దేశంలోని కోట్ల మంది భక్తులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన పూరి జగన్నాథుని రత్న భాండాగారం రహస్య గది తలుపులు గురువారం తెరిచారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ గది తలుపులు తెరవడంపై అందరి దృష్టి భాండాగారంలోని సంపదపై పడింది. గదిలో భారీ పెట్టెలు, అల్మారాల్లో ఉన్న స్వామివారి ఆభరణాలను తాత్కాలికంగా స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ బిశ్వనాథ్ రద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల సమక్షంలో గురువారం ఉదయం 9:51 రహస్య గది తాళం తీసిన విషయం తెలిసిందే. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గది తాళాలు తెరుస్తుండగా అనుకోని సంఘటన జరిగింది. పూరి జగన్నాథుడి రత్న భాండాగారంలో సొరంగాలు, రహస్య మార్గాలు ఉన్నాయా అని పూరి గజపతి మహారాజాను అడిగిన ప్రశ్నకు ఏఎస్ఐ పరిశీలన అనంతరం పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని, క్షుణ్ణంగా పరిశీలించేందుకు లేజర్ స్కానింగ్ కూడా వినియోగించబోతున్నారని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలుగా లోపల ఓడ్రాఫ్ జవాన్లను, స్నేక్ హెల్ప్ వైన్లను సిద్ధంగా ఉంచినట్లుగా తెలిపారు. గ్యాస్ కట్టర్లు, హైమాస్ దీపాలు, ఆక్సిజన్ సిలిండర్లను తీసుకువెళ్లినా అక్కడ వాటితో అవసరం ఉందని ఓ అధికారి తెలిపారు. రహస్య గదిలో ఉన్న విలువైన సంపద, ఆభరణాలను లెక్కగట్టే ప్రక్రియ 30 నుంచి 40 రోజుల్లో పూర్తి చేస్తామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. 1978లో ఈ భాండాగార సంపదను లెక్క పెట్టడానికి 70 రోజులు పట్టినట్లుగా తెలిపారు. ఇదిలా ఉంటే రత్న భాండాగారం లోపల గది తాళం తెరిచే సమయానికి అనుకోకుండా భారీ వర్షం పడడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది గొప్ప శుభ సూచకంగా భావించారు. రహస్య గదిలో పెద్ద పరిమాణంలో 3 పెట్టెలున్నాయి. వాటిలో 2 కలప, 1 స్టీల్తో చేసినవి. అలాగే 4 భారీ సైజు అల్మారాలు ఉన్నాయి. వాటిలో 3 కలపతో, 1 స్టీల్తో చేసినవి ఉన్నాయి. ఈ అల్మారాల్లో చిన్న కంటైనర్ తరహా పెట్టెలో స్వామివారి ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. వీటిని పురావస్తు శాఖ ఏఎస్ఐ భాండాగారం మరమ్మతులను చేపడుతుందని, భాండాగారం సంపద లెక్కించడం పూర్తయ్యాక అధ్యయన సంఘం మరోసారి సమావేశమై రహస్య గదులను శోధించడంపై గవర్నమెంట్కి సిఫార్సు చేస్తుందని జస్టిస్ బిశ్వనాథన్ రథ్ వివరించారు.